హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అందరికీ ఎన్ని రెమెడీస్ ట్రై చేసినా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వట్లేదు జుట్టు విపరీతంగా ఊడిపోయి పలచగా అయిపోతుంది అని అనుకునే వారికి బెస్ట్ న్యాచురల్ హోమ్ రెమెడీ చూపిస్తానండి దీంతో మీ హెయిర్ ఫాల్ టూ హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ అవుతుంది అలాగే డాండ్రఫ్ తగ్గుతుంది ప్రీమిచ్యూర్ గ్రే హెయిర్ని కూడా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు వీడియో మీ అందరికీ కూడా చాలా చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ లాస్ట్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం ఈ నేచురల్ హోమ్ రెమెడీని తయారు చేసుకోవడం కోసం నేను ఇక్కడ ఒక రెండు రాసి ఉసిరికాయల్ని తీసుకున్నానండి ఇప్పుడు మనకి ఉసిరి బాగా దొరికే సీజన్ కదండి ఈ ఉసిరి దొరికే ఈ సీజన్లో ఈ ఉసిరి రసాన్ని మీరు రెగ్యులర్గా ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో తీసుకుంటూ ఉండండి ఫ్రెండ్స్ దానివల్ల మనకి చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అదేవిధంగా ఈ ఉసిరి రసాన్ని మనం రెగ్యులర్గా స్కాల్ప్కి అప్లై చేయటం వల్ల కూడా చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ ఉసిరి రసం మన తలలో బ్లడ్ సర్క్యులేషన్ని ఇంప్రూవ్ చేసి మన జుట్టు కుదుళ్ళని బలంగా తయారు చేసి హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి డ్యాన్ తగ్గించడానికి అలాగే చిన్న వయసులో వచ్చే తెల్ల జుట్టు సమస్యను నివారించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ ఈ నేచురల్ రెమెడీని తయారు చేసుకోవడం కోసం నేను ఇక్కడ ఫ్రెష్ కరివేపాకుని కూడా తీసుకున్నానండి చిన్న వయసులోనే వైట్ హెయిర్ వస్తున్నవారు హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉన్నవారు ప్రతిరోజు ఎంటీ స్టమక్తో ఒక నాలుగైదు కరివేపాకు ఆకుల్ని నమిలి తినడంతో పాటుగా రెగ్యులర్గా ఈ కరివేపాకుని హెయిర్కి అప్లై చేస్తూ ఉండండి ఈ కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్స్ ప్రోటీన్స్ కెరోటిన్ పుష్కలంగా ఉంటాయండి ఇవి మన జుట్టుని కుదుళ్ళ నుంచి చివర్ల వరకు బలోపేతం చేయడానికి సహాయపడతాయి జుట్టు మృదువుగా నల్లగా ఒత్తుగా పెరగడానికి అవసరమైన పోషకాలని కరివేపాకు అందిస్తుంది అలాగే మన తెల్ల జుట్టు సమస్యను కూడా నివారిస్తుంది నెక్స్ట్ ఈ నేచురల్ రెమెడీని తయారు చేసుకోవడం కోసం నేను ఇక్కడ ఫ్రెష్ అలోవెరాని కూడా తీసుకున్నానండి అలోవెరాని వాటర్తో చాలా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత యూస్ చేసుకోండి అలోవెరా మన డ్రై హెయిర్ సమస్యని కంట్రోల్ చేసి హెయిర్ని సిల్కీగా స్మూత్గా మార్చడంతో పాటుగా హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి డ్యాండ్రఫ్ని తగ్గించడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది మనం తీసుకున్న ఈ త్రీ పవర్ఫుల్ నేచురల్ ఇంగ్రీడియంట్స్ మన హెయిర్ రూట్స్ని స్ట్రాంగ్గా తయారు చేసి హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయండి ఇప్పుడు ఒక క్లీన్ మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి ఒక రెండు ఉసిరికాయల్ని లోపల సీడ్ తీసేసి ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇందులో ఒక గుప్పెడు కరివేపాకు అలాగే మనం తీసుకున్న ఫ్రెష్ అలోవెరాను కూడా ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి ఇందులో యాడ్ చేసుకోండి మీ దగ్గర ఫ్రెష్ అలోవెరా అవైలబుల్ లేకపోతే కనుక మార్కెట్లో దొరికే అలోవెరా జెల్ అయినా సరే ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఇందులో మీరు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో అవసరమైతే కొద్దిగా వాటర్ని యాడ్ చేయండి ఎక్కువగా వాటర్ని యాడ్ చేయొద్దు వీటన్నింటినీ స్మూత్గా గ్రైండ్ చేసి ఒక క్లీన్ బౌల్లోకి ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకోండి మనకున్న అనేక రకాల హెయిర్ ప్రాబ్లమ్స్ని కంట్రోల్ చేసి హెయిర్ గ్రోత్ని బూస్ట్ చేసే హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ మోస్ట్ పవర్ఫుల్ హెయిర్ రీగ్రోత్ టానిక్ రెడీ అయిందండి దీన్ని మీరు హెయిర్కి ఏ విధంగా అప్లై చేయాలో కూడా చూపిస్తాను ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న ఈ జ్యూస్లో నేను ఇక్కడ ఒక విటమిన్ ఈ క్యాప్సూల్లోని ఆయిల్ని మిక్స్ చేస్తున్నాను మీ దగ్గర ఈ విటమిన్ ఈ ఆయిల్ అవైలబుల్ లేకపోతే కనుక వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెను కానీ ఆల్మండ్ ఆయిల్ని కానీ లేదంటే ఆముదం నూనెను కానీ ఇందులో మీరు మిక్స్ చేసుకోవచ్చు మనం వేసిన ఆయిల్ ఈ జ్యూస్లో బాగా కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మీరు ఒక స్ప్రే బాటిల్లో వేసి కానీ లేదంటే ఈ విధంగా కాటన్ సహాయంతో కానీ హెయిర్ రూట్స్కి బాగా పట్టేలాగా అప్లై చేసుకోండి ఈ పవర్ఫుల్ రెమెడీని మీరు వారానికి రెండు లేదా మూడు సార్లు ఒక నెల రోజుల పాటు రెగ్యులర్గా అప్లై చేసి చూడండి ఫ్రెండ్స్ ఛాలెంజ్ చేసి చెప్తున్నానండి హండ్రెడ్ పర్సెంట్ మీ ఎక్స్ట్రీమ్ హెయిర్ ఫాల్ సమస్య కంట్రోల్ అవుతుంది అలాగే డ్యాండ్రఫ్ కూడా తగ్గుతుందండి ప్రీమేచ్యూర్ గ్రే హెయిర్ అంటే చిన్న వయసులోనే ఎవరికైనా వైట్ హెయిర్ వస్తున్నట్లయితే అది కూడా తగ్గుతుంది ఈ రసాన్ని ఈ విధంగా హెయిర్ రోడ్స్కి బాగా పట్టేలాగా అప్లై చేసుకున్న తర్వాత ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ లైట్గా మసాజ్ చేయండి ఫ్రెండ్స్ ఈ ఆమ్లా జ్యూస్ అలాగే కరివేపాకు రసం ఇవి రెండు కూడా మన తలలో బ్లడ్ సర్క్యులేషన్ని ఇంప్రూవ్ చేసి మన జుట్టు కుదుళ్ళని బలంగా తయారు చేసి హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి మన తలలో ఉండే అనేక రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ని తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడతాయి ఈ రెమెడీని తయారు చేసుకోవడం కోసం మనం ఉపయోగించినవన్నీ కూడా నేచురల్ ఇంగ్రీడియంట్సే కాబట్టి దీన్ని యూస్ చేయటం వల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవండి ఇటువంటి నేచురల్ హోమ్ రెమెడీస్ని మీరు ఒకటి లేదా రెండుసార్లు యూస్ చేసి వదిలేయడం వల్ల పెద్దగా రిజల్ట్ ఏమీ మీకు తెలియదండి ఏ ఏ రెమెడీ యూస్ చేసినా సరే రెగ్యులర్గా ఒక నెల రోజుల పాటు యూస్ చేసి చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు వీటి రిజల్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ తెలుస్తుంది ఎక్స్ట్రీమ్ హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడేవారు ఇటువంటి న్యాచురల్ హోమ్ రెమెడీస్ని ట్రై చేయడంతో పాటుగా మంచి పోషకాలతో కూడిన పౌష్టికాహారం తీసుకోవాలి మానసిక ఒత్తిడి ఆందోళన లాంటివి ఉంటే గనక వాటిని తగ్గించుకోవాలి మన శరీరానికి తగినంత వాటర్ని కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉండాలండి వాటర్ ఎక్కువగా తీసుకోవటం వల్ల మన స్కిన్ అలాగే హెయిర్ రెండూ కూడా హెల్దీగా ఉంటాయి అలాగే తలస్నానానికి మైల్డ్ షాంపూస్ని లేదంటే న్యాచురల్ షాంపూస్ని మాత్రమే ఉపయోగించాలి ఇటువంటి జాగ్రత్తలు తీసుకో వల్ల హెయిర్ ఫాల్ హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో మీ అందరికీ కూడా చాలా చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్